నమస్కారం. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకుముందు ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఎందుకు ఇలాగ ఈ శరీరం అంటున్నా అంటే ఇది ఒక అద్దెకి తీసుకున్న శరీరం. సో అందుకని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ శరీరం పేరు సురేష్ అని చెప్తాం. మంచి విషయాలు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లేదంటే మనం తెలియని ప్రతి ఒక్క వ్యాధి గురించి తెలుసుకోవాలని కుతూహలం కండా దాన్ని సొల్యూషన్ కావాలనే ఆతృతలో ఎక్కువ వెళ్ళిపోయి మన రోగాలు ఎక్కువ చేసుకుంటాం. అలాంటప్పుడు చాలా చిన్న చిట్కాలతో మనం రోగాలన్నీ తగ్గించుకోవాలి. ఈ కాలంలో మనకి ఎక్కువ ఇబ్బంది వచ్చేది ఏంటంటే నీటి సమస్య. ఇంకా చెప్పుకోవాలంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి కళ్ళు తిరగడం కానీ, ఇంకా చెప్పుకోవాలనుకుంటే వడదెబ్బ సమస్యలు, ఇంకా చిన్నపిల్లల్లో ఇమీడియట్గా వచ్చేది డిహైడ్రేటర్ ప్రాబ్లమ్స్, ఇంకా నోరు వెంటనే ఆరిపోవడం, కిడ్నీలో సమస్యలు, ఇంకా చెప్పుకోవాలంటే డీహైడ్రేట్ అయిపోయిన వెంటనే కిడ్నీలు డయాలసిస్ ప్రాబ్లమ్స్. ఒకటి కాదు రెండు కాదు, శరీరంలో నీరు శాతం నీళ్ళ 80% ఉంది. అలాంటి నీళ్ళు కూడా కెమికల్ చేసేసుకున్నాం. ఆ కెమికల్ చేసుకోవడం వల్ల శరీరం కూడా లోపల ఇబ్బంది అవుతుంది. అలాంటి తగ్గించుకోవడానికి ఈ గ్రీష్మ ఋతువులో ఈ కాలంలో మనం ఎలా ఉండాలి, అట్లాంటి సిస్టమ్స్ ఏమైతే ఉండో చూసుకుందాం. ముందుగా మనం పరిసరాల ప్రాంతాలు చూసుకుందాం. మన ఇంటి చుట్టూ కంపల్సరీ కాళ్ళు ఎప్పుడు తడిగా ఉండాలి. అంటే మనకు చిన్న తొట్టిలా పెట్టుకోండి, ఒక మనం కుండీలు పెట్టుకుంటాం కదండి, అంటే ఏమైనా తొట్టెలో పెట్టుకునే కుండీలు, ఒక స్క్వేర్ లాంటి కుండీలు పెట్టుకొని అందులో నీళ్లు పెట్టుకుందాం. నీళ్లు పెట్టుకొని మాట్లాడితే ఒక గంటలో, అంటే ద్వారబంధం ముందు పెట్టుకోండి ఇంటికి వచ్చే లోపల, ఆ ముందు ఇంకో గోను సంచి పెట్టుకొని నీళ్ళు ఎప్పుడు కూడా తడి కాళ్ళకి ఎప్పుడు ఆడుతూ ఉండాలి. ఇంకోటి చాలా మందికి సమస్య ఏంటంటే చేతులు ఊరికే కడుక్కుంటారు. అలాంటి కడుక్కునేటప్పుడు ఒక నూనె, కొబ్బరి నూనెతో చేతులు కడుక్కోండి. ఎవ్రీ గంట 2 గంటలకి మీకు ఆరిపోతుంది. ఏం లేదన్నా శరీరం బాగా ఆరిపోతుంది. చేతులకి బాగా నూనె, కాళ్ళకి బాగా నీరు పెట్టుకోండి. చిన్న సమస్య, ఖాళీగా ఉన్నాం, ఒక కర్చీఫ్ ఏదైతే ఉందో కర్చీఫ్ని తడిగుడ్డతో పెట్టుకొని తల కింద, తల మీద పెట్టుకోవడం, ముక్కు మీద పెట్టుకోవడం, కళ్ళకి బారుద్దుకోవడం, ఇట్లాంటి ప్రతి ఒక్కరు చేయాల్సి, ఇంటి లోపలున్నా ఇంటి బయట ఉన్నా. బయటికి వెళ్ళినాను కొంచెం దాన్ని ఎక్కువగా చేసుకోవాలి. అంటే ఎక్కడ పడితే కాలు దొరికినాయి అంటే కాలు కడుక్కోవడం. ఎందుకంటే అరిచేతులు అరిపాదాల్లోని మన నాడీ వ్యవస్థ అంతా ఎండ్ అయిపోయి ఉంటుంది. నాభి నుంచి స్టార్ట్ అయిన నాడీ వ్యవస్థ అంతా ఏదైతే ఉందో అక్కడ మొత్తం అంతా ఎండ్ అయిపోతుంది. ఆ రెండింటినీ దాన్ని శాంతపరచాలి. ఎప్పుడైతే శాంతపరుస్తున్నామో దానికి తాపడం అనేది బాగా, అంటే ఎండిపోకుండా నీట్గా ఉంటుంది. దాని తర్వాత నవరంధ్రాలు ఉన్నాయి మన శరీరంలో, అంటే దానికి ఇన్పుట్ అవుట్పుట్ రెండు జరుగుతుంటాయి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకా చెప్పుకుంటే మలద్వారం, మూత్ర ద్వారం అని ఉంటుంది. ఇవన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం తడిగా పెట్టుకుంటామో వ్యాధే సగం రాదు. దాని మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాడు యోగి. అది లేకపోతే గ్రిప్ లేకుండా, దాని మీద విచక్షణ లేకుండా ఎప్పుడైతే శరీరం నడుస్తుంది అనే టైంలో ఉంటే వాడు రోగి. సో రోగి కావాలి, యోగి కావాలంటే ఒక నవరంధ్రాలు చెప్పేస్తూ ఉంటారు. కళ్ళు మండుతున్నాయి, ఏం చేద్దాం, కొంచెం పాలు వేసుకోవడం కానీ, కీరాకాయలు వేసుకోవడం కానీ, తడిగుడ్డ పెట్టుకొని ఇలా తుడుచుకుంటే చాలు. దానివల్ల ఏంటి, కంటి సమస్యలు అన్నీ పోతాయి. అంటే పుసులు కడతా ఉంటాయి. కంటిలో చేయాల్సిన పనులు ఏంటంటే కొంచెం ఉమ్ము రాసుకోవాలి, లేకపోతే ఉమ్మన్నా మళ్ళీ వెజిటేరియన్ అవ్వాలి. ఎవరైతే శాకాహారాలు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే చిన్నపిల్లల తాలకు సొంగ అంటాం, లేకపోతే దూడలు, చిన్న ఆవు దూడలు పాలు తాగుతున్నవి, ఆ పాలు తాగుతున్నప్పుడు అవి సొంగ గారుస్తూ ఉంటాయి. అలాంటివి కూడా కంటిలో పెట్టుకోవచ్చు. లేకపోతే అప్పుడే పిండిన పాలు, గేదె పాలు, మేక పాలు, ఆవు పాలు, ఏ ఊర్లో ఎవరైనా వీధుల పాలు ఎవరిని ఇస్తే అవన్నీ కంటికి రాసుకోవాలి. ఈ ఎండ తీవ్రతకి కళ్ళు మండుతూ ఉంటాయి, బాగా బరువుగా తయారవుతుంటుంది, చూడలేని పరిస్థితి అయిపోతూ ఉంటుంది. సో అది కానీ కంటిన్యూ చేస్తుంటే కళ్ళు ఉబ్బిపోవడం కానీ లోపలికి వెళ్ళిపోవడం కానీ జరుగుతాయి. ఈ కంటిపోనికి కళ్ళు మధ్యలో ఉండాలి. అది లోపలికి వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయినా వ్యాధి, అంటే లోపల వాతం పెరిగిపోవడం కానీ కఫం పెరిగిపోవడం కానీ జరుగుతూ ఉంది. దానివల్ల కంటి సమస్యలు వస్తాయి. అందుకని కంటికి ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ముక్కు అంటారు ఇందాక చెప్పుకున్నప్పుడు, తడిగుడ్డ ముక్కు మీద పెట్టుకొని అలా ఎప్పటికప్పుడు పీలుస్తున్నా మీకు ఆటోమేటిక్ ముక్కు ఎండిపోవడం, మాట్లాడితే ఎండాకాలం వేలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ వేలు పెట్టుకున్నప్పుడు మీకు దగ్గరలో కెమికల్ కానీ ఆయిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం లేదని ఉమ్ము పెట్టుకోవచ్చు. ఉమ్ము ఎందుకు పెట్టుకోవాలి, ఆల్కలైన్ కాబట్టి. సో మళ్ళీ అది ఏదైనా పాన్పారగా ఏమైనా తిన్నాడు అనుకోండి, అంటప్పుడు వద్దు. లేకపోతే ఇందాక చెప్పినట్టు పాలు పెట్టుకోవడం కానీ ఏమైనా కంట్లో పెట్టుకోవచ్చు, ముక్కులో పెట్టుకోవచ్చు, తేనె పెట్టుకోవచ్చు, నెయ్యి పెట్టుకోవచ్చు, మీకు మీరు ఇంటిలో వాడుతున్న నూనెలన్నీ పెట్టుకోవచ్చు. కెమికల్ కాకపోతే, అంటే ప్యాకేజ్డ్ అవ్వకూడదు, ఇంకా చెప్పుకుంటే ప్రాసెస్డ్ అవ్వకూడదు, ఇంకా బ్రాండెడ్లు ఉండకుండా మిగతా ఏవైనా ఆయిల్స్ ఉంటే అవన్నీ ముక్కులో రాసుకోవచ్చు. కొందరికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఏంటంటే మల్లెపూలు వాస్తుంటుంది. ఒక చిన్న బాటిల్తో 10 ml మల్లెపూల ఆయిల్ దొరుకుతూ ఉంటుంది. అలాంటి ముక్కులు రాసుకున్నా, సంపెంగ నూనె రాసుకున్నా, లేకపోతే గంధం ఇట్లాంటివి ఏవి రాసుకున్నా, ఆటోమేటిక్గా ముక్కంతా తడిగా ఉంటే ఆ ముక్కు సమస్యలు ఉండవు. దీనివల్ల బ్రెయిన్ యాక్టివిటీ అవుతుంది. చిన్నపిల్లలకి చాలామందికి ప్రాబ్లం ఏంటంటే మందబుద్ధి పెరిగిపోతూ ఉంటాం. అవన్నిటికీ ఎండాకాలంలో ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ముక్కు ద్వారా మంచి వేడిగాలు తగిలేస్తే బ్రెయిన్ అంతా బాగా ఎక్కువైపోయి నాకు తినబుద్ధి అయ్యదు అనే టైప్లో ఉంటాడు. అందుకని ముక్కులో బాగా నూనె రాసుకోడు, ఎప్పుడు తడిగా ఉండాలి.
ఆవు చూడండి ఏం చేస్తుంది, ముక్కు తడుపుకుంటుంది, కన్ను తడుపుకుంటుంది, ప్రతిసారి ప్రతి జీవరాశి గడుపుకుంటుంది ఒక మనిషి తప్పించి. ఎందుకు, మనిషి రోగగ్రస్తుడు కాబట్టి, యోగులు కాదు కాబట్టి. చెవులు అంటారు, చెవులు ఇప్పుడు ఎండాకాలం వెళ్తున్నప్పుడు కంపల్సరీ కాటన్ పెట్టుకోండి, అంతకుముందు కొంచెం నువ్వుల నూనె వేసుకొని నోట్లో ఏదైనా పప్పు వేసుకొని నవ్వులుతూ ఉంటారు. పప్పు వేసుకొని నవ్వులతో ఏమవుతుంది, దవడలన్నీ అటు ఇటు వెళ్తూ ఉంటాయి, ఇట్లా ఇట్లా నవ్వులుతూ ఉంటున్నాం. నవ్వులుతున్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఫ్రీ అయిపోవడం, చెవులో నూనె బాగా వెళ్తుంటుంది, ఒక గుడ్డ పెట్టేసి వెళ్ళిపోండి. వాళ్ళకి డీహైడ్రేట్ సమస్య ఉంటుంది చాలా మందికి. చెవులో ఎప్పుడైనా ఏదైనా డీహైడ్రేటెడ్ కళ్ళు తీరి పడిపోతే మేము ఫస్ట్ చెవులు మూస్తాం. చెవులు మూసేసి చెవుల్లో నూనె వేసేయడం కానీ ఇమీడియట్గా మనిషి లేచి కూర్చుంటాడు. కారణం ఏంటంటే చాలా ఎక్కువ జరిగేది ఏదైతే తీవ్రత అనేది చెవుల నుంచి బాగా వేడి వెళ్ళిపోతుంటుంది. అందుకని ఇమీడియట్గా దగ్గరలో ఏ నూనె దొరికితే నూనె కెమికల్ కానిది ఏదైనా ఉంది వేసిస్తాం. వేసేగానే మనిషి ఆటోమేటిక్గా తెల్లేచి కూర్చుంటాడు. మనిషి రెండు చెవులు గట్టి కొట్టినా చచ్చిపోతాడు, అదేవిధంగా చెవులో నూనె వేస్తే లేచి బతుకుతాడు. అంటే అంత విషయం చెవులు. శరీరంలో ఏ సెన్సిటివ్ ఆర్గాన్స్కి లేనంత సెన్సిటివిటీ కేవలం చెవుల దగ్గర ఉంది. అందుకని చెవులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే దీనికి ఎక్కువ హెడ్జ్లో ఉండే ఇయర్ ఫోన్స్ వాడడం కానీ, లేకపోతే హై వాల్యూమ్స్ పెట్టుకోవడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుంది. బ్లూటూత్ అంటే చెప్పడం వల్ల లేదు, బట్ ఎండాకాలంలో మాత్రం విపరీతంగా ఉంది కాబట్టి చెవులోని ఎక్కువ నూనె వేసుకోండి. వీలైతే నువ్వుల నూనె వేసుకోండి, చాలా బాగుంటుంది. నువ్వుల నూనె వేసుకొని చెవులకు దూదులు పెట్టుకొని వెళ్ళడానికి ఎటువంటి ఎండ తీవ్రత అనేది ఉండదు. నోట్లో ఏదో ఒక లాలాజలం, అంటే నోట్లో పెట్టుకుంటే ఉమ్ము ఊరే ప్రతి ఒక్క పదార్థం పెట్టచ్చు. ఉప్పు పెట్టుకోవచ్చు, ఉసిరికాయ పెట్టుకోవచ్చు, కరక్కాయ పెట్టుకోవచ్చు, తానికాయ పెట్టుకోవచ్చు, అమ్ల ఇట్లాంటివి ఏవి పెట్టుకున్నా ఆటోమేటిక్గా లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఎండిన ఉసిరికాయలు ఇప్పుడు ఎలాగ దొరుకుతూ ఉంటాయి, ఎండిన ఉసిరికాయ నోట్లో పెట్టుకోవడం, లేకపోతే ఇంకా చిన్న మామిడి ముక్క, లేకపోతే చిన్న అల్లం ముక్క, సొంటి ముక్క, లవంగం, యాలకులు ఇలాంటి ఏవైనా చిన్న డబ్బాలో పెట్టుకొని, లేకపోతే పాకెట్లో వేసుకోండి, అవేం పాడైపోయినాయి కావు. ఒక యాలక్కాయ పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకోవడం, లాలాజలం ఎప్పుడు ఊరుతూ ఉంటాను. ఎవరికైతే లాలాజలం బాగా ఊరుతుందో వాడు బండి మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, కళ్ళు తిరగడం ఏమి ఉండదు. అదేది అంటారు కదా, బాగా ఎండలో వెళ్తున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అంటారు, కేవలం లాలాజలంతో. ఎప్పుడైతే వీళ్ళు నోట్లో ఊరుతుంది అన్నప్పుడు మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ ఏవైతుందో ఫ్రక్టోస్ తయారవుతుంది. తిన్న ప్రతి ఒక్కదానికి టేస్ట్ తెలుస్తుంది. ఎండాకాలం చాలా వరకు ఏమి రుచులు ఎక్కువ తెలియదు, ఎందుకంటే నోట్లో లాలాజలం ఆరిపోద్ది కాబట్టి. అలాంటివి బాగుండాలంటే చిన్న ఎండిపోయిన ఉసిరికాయలు కానీ, అంటే బాగా మార్కెట్లో దొరుకుతూ ఉంటారు, దానికి పెప్పర్ వేసి ఇస్తుంటారు, లేకపోతే హనీ వేసి ఇస్తుంటారు. అలాంటి ఉసిరికాయలు ఏమైనా డ్రై ఫ్రూట్ షాప్లో దొరికితే పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే బాగా సొంటి ముక్కలు, చిన్న సొంటి ముక్కలు కానీ, ఇంట్లో చిన్న అల్లం ముక్క ఉంటే అల్లం ముక్క ఏదైనా కోసి బాగా తురిమేసి ఉప్పు నిమ్మకాయ వేసుకొని అది తినేసిన నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ పాట అంతా క్లీన్ చేస్తాం. ఇక్కడ చాలా మంది ఊర్లో చాలా మందికి అలవాటు ఏంటంటే చిన్న కండువ వేసుకొని, ఇప్పుడు నేనైతే ఈ కండువ వేసుకున్నాను, అప్పుడప్పుడు తడి చేసుకుంటాం తల మీద. ఏం కాదు, దానివల్ల ఏముండదు, సాయంత్రకాలం మొత్తం మళ్ళీ మళ్ళీ ఎండిపోతుంది. దానికి ఏంటంటే కాలర్ కింద వాళ్ళు వేసుకుంటారు, తడిగుడ్డ పిండేసి ఇలా కాలర్ కింద. వాళ్ళకి అసలు డీహైడ్రేట్ అనే మాట్లాడు, ఎంత ఎండలో పనిచేసినా తడిగుడ్డ మొత్తం మెడగ పెట్టుకుంటారు. మెడంత కంఠస్థానం అనేది ఏంటంటే ఎప్పుడు వేడితో ఉంటుంది, జ్వరం వచ్చినప్పుడు కంఠం వెతుకుతూ ఉంటారు. సో అందుకని అలాంటి కంఠం అనేది చల్లబడుతూ ఉంటుంది. ఈ పాటే శిరం ఎప్పుడైతే బాగా, అంటే ఈ కాలర్ బోన్ వరకు ఎవరైతే బాగా తడి పెట్టుకుంటారో, చల్లదాన్ని పెట్టుకుంటారో, 90% డీహైడ్రేట్ అవ్వదు. ఆ 10% ఏదైతుందో కాళ్ళు. ఇందాక చెప్పాం కదా, బయట నుంచి ఎప్పుడో వచ్చిన వాళ్ళందరికీ వెంటనే మనం ఏం చేసే పని ఏంటంటే నీళ్ళు ఇచ్చేస్తాం. నీళ్ళు ఇవ్వద్దు, కాళ్ళకి బకెట్ ఇవ్వండి. ఒక కాళ్ళు బకెట్లో కూర్చుండి బాగా ఎండాకాలం, అసలు ఎంత కష్టపడినా ఎంత డీహైడ్రేట్నా 10 నిమిషాల్లో మొత్తం అంతా తేరుకుంటారు. చాలా మందికి డబ్బులు ఉన్నాయి, అందరి దీంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్ నీటికి కుండ నీటికి తేడా ఏంటంటే, ఫ్రిడ్జ్ నీరు ఏమవుతుంది అంటే దగ్గు వస్తుంది. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. కారణం ఏంటి, అందులో సిఎఫ్సి గ్యాసెస్ ఉంటాయి. కానీ కుండలు ఏమవుతుంది, న్యాచురల్ ఉంటుంది. ఆ కుండ నీరు మట్టి వాసనతో ఎప్పుడైతే మనం ఈ సమ్మర్లో వాడే కొత్త మట్టి ఏదైతే ఉందో అదంతా లోపల తీసుకోగానే పొట్ట ఒక రకమైన తేలిక అవుతుంది, గ్యాసులు రిలీజ్ అవుతాయి. అదే సిఎఫ్సి గ్యాసెస్ వాడిపోయి కెమికల్ వాటర్ వాడుతున్నప్పుడు శరీరం లోపల అది ఉండిపోయిన తర్వాత గట్ట ఏర్పడిపోయి ఇమీడియట్గా అదేవి గ్యాస్ ఫామ్ చేస్తుంది. ఆ గ్యాస్ ఫామ్ చేసింది, గ్యాస్ రిలీజ్ అయిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం ఏం చేస్తాం, కొంటే ఒక 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చి ఒక చిన్న కుండ కొనుక్కొని అందులో మంచి ఎప్పటికప్పుడు నీళ్ళు వేసుకుంటూ, అందులో కావాలంటే పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకులు వేసుకోండి, యాలక్కాయ లవంగాలు వేసుకోండి, దాల్చిన చెక్క తాలక పొడి వేసుకోండి. ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఒక స్వాద్ అనేది తెలుస్తూ ఉంటుంది. తీసుకుంటున్నప్పుడు ఒక రుచి అనేది వెళుతుంది. నిమ్మకాయలు పిండేయండి, నిమ్మకాయ చెప్పకి చెక్కలు వేసేయండి, ఇట్లా వాడుకుని వాడిపోయింది అట్లాంటివన్నీ వేయడం వల్ల పొట్ట నీళ్ళు తాగుతున్నప్పుడు వచ్చిన వెంటనే బకెట్ నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు, బకెట్ నీళ్ళు కాళ్ళ కింద, గ్లాస్ చేతిలో వేసుకుని ఒక తడిగడ పెట్టుకుంటే పాగుంట్లో ఎంత మంచి రిలాక్సేషన్ వస్తుంది. కానీ ఇవి కాకుండా ఎప్పుడైతే డీహైడ్ అయిపోయిన తర్వాత శరీరానికి పట్టించుకోకుండా ఎప్పుడైతే మనం విపరీతమైన కెమికల్స్ ఇస్తాం, గ్లూకోజ్ మళ్ళీ ఎక్కువ ఇచ్చేయడం వల్ల, బయట దొరికిన డ్రింక్స్ ఇచ్చేయడం వల్ల నోరు బాగా పెడుచుబడుతుంది. ఇంకా నల్ల జీలకర్ర ఉంటుంది, మజ్జిగలో నల్ల జీలకర్ర పొడి వేసుకొని
కొంచెం నల్ల ఉప్పు అంటారు, అంటే మనం పానీపూరీలు వేసే ఉప్పు ఉంటుంది కదా, అది వేసుకోవడం వల్ల శరీరం ఏమవుతుంది తెలియకుండా ఒక జలజీరా జరుగుతూ ఉంటుంది లోపల. ఆ జీలకర్రతో కూడిన ఆ టేస్ట్ మజ్జిగతో తీసుకుంటే అసలు వీరికి ఇన్ని రకాల ఫుడ్ ఇచ్చినా, లేకపోతే ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాడికి అన్ని రకాల డ్రింకులు ఇచ్చినా ఇంకేమైనా సపరీలు చేసినా అంత నచ్చదు, కానీ ఇవి ఒక్కటి చేసుకుంటే ఎండాకాలం చాలా మంచి ఫ్రీ అవుతారు. దాని తర్వాత మీరు ఏమి ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా శరీరం తృప్తి పడుతుంది. ఫస్ట్ తృప్తి ఏంటి, శరీర తాపడాన్ని తగ్గించాలి. ఇంకా వీలైనప్పుడు కూర్చొని ప్రశాంతంగా టైం అయితే అయింది అదే బకెట్ నీళ్ళు వచ్చి స్లోగా స్నానం చేసుకున్న సాయంత్రం పూట, ఎందుకంటే చెమటలతో శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది. పడుకునే ముందు ఎవరైతే కూర్చొని ఎవరైతే ప్రశాంతంగా ఆ స్నానాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఎవరైతే ఎక్కువసేపు స్నానం చేశారంటే ఈ ఎండాకాలం చేసిన ఈ తాపడం కానీ డిహైడ్రేట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి తగ్గించుకోవాలి. ఇంటేక్ కోసం వచ్చేసరికి ఎక్కువ లిక్విడ్ డైట్ తీసుకోవాలి. లిక్విడ్ డైట్ అంటే మనకి దొరికిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ జ్యూసెస్ కానీ ఇంకా కొన్ని కొన్ని డీటాక్స్ రిలేటెడ్ కొన్ని డ్రింక్స్ ఉంటాయి, అంటే కుకుంబర్ కానీ లేకపోతే అందులో పుదీనా కొంచెం అల్లం ఇవన్నీ వేసి తయారు చేస్తారు, నిమ్మకాయలు అన్నీ పెట్టుకో అలాంటిది కూడా. కానీ ఎక్కువగా కుండలో నీళ్ళు తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే దగ్గు రాదు. ఆ దగ్గు రాకుండా వీలైనంత వరకు వాళ్ళకి ఈ పొట్ట అంత చల్లగా ఉంటుంది, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చేసుకోవాలి. ఇంకా దీని తర్వాత సెమీ లిక్విడ్స్ ఉంటాయి. ఈ ఎండాకాలం మనకి ఎక్కువ ఏంటంటే శరీరం తినడానికి ఇష్టపడదు, అంటే సాలిడ్ ఫుడ్ తినడానికి ఇష్టపడదు, అంటే బిర్యానీ లాంటిది బరువుగా ఉండే చపాతీలు కానీ పరాటాలు కానీ ఇవి తినడానికి శరీరం సహకరించదు. దానికి మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే లిక్విడ్స్ సెమీ లిక్విడ్స్ పెట్టుకోవాలి. లిక్విడ్స్ అంటే ఏంటవుతుంది, మనకి బయట దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొంచెం తినాల్సినప్పుడు ఎక్కువ తినాలి, ఎండా టైంలో ఎక్కువ తినాలి. మార్నింగ్ బయలుదేరుతున్నప్పుడు కొంచెం గంజి అన్నం చారన్నం లేకపోతే నిన్న పులిసిన అన్నం, అంటే దాన్ని ఏమంటే కలి అంటాం తరవని అంటాం. సో ఇలాంటివి ఎప్పుడైతే మన శరీరంకి ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ బాగా తగ్గుతూ ఉంటాయి. ఇంకా తర్వాత సెమీ లిక్విడ్స్ ఉంటాయి. సెమీ లిక్విడ్స్ అంటే బాగా పిసికండి, వేడివేడిగా అన్నాన్ని బాగా పిసికేసి అందులో పల్చని మజ్జిగ వేసుకోవడం, లేకపోతే నిన్న ఆల్రెడీ వడపోసిన గంజి ఏదైతే ఉందో ఆ గంజిని బాగా తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ ఏదైతే ఉందో బాగా రిలీజ్ అయిపోయి మనకి శరీరం ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం శరీరం బాగా డీహైడ్రేట్ అయిపోతున్నామో, తెలియకుండానే కళ్ళు తిరుగుతున్నాయో, తెలియకుండానే ఈ కాలు పీకులు అవుతున్నాయి, శరీరం బాగా గుంజుతుందో, అలాంటప్పుడు చేయాల్సిన ఫస్ట్ ఇది ఏంటంటే ఎక్కువ లిక్విడ్ డైట్. చాలా ఎక్కువ లిక్విడ్ డైట్లో మనం శరీరం మార్చుకుంటుండాలి. ఇంకా తెలిసినంత వరకు ఈ కూల్ డ్రింక్స్ అనేవి కానీ అంటే శీతల పానీయాలు ఉంటాయి, అలాంటివన్నీ వీలైనంత వరకు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అందులో అంతా సిఎఫ్సి గ్యాసెస్ ఉంటాయి, కార్బన్తో తయారు చేస్తారు, దానివల్ల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అంటే రెగ్యులర్గా వద్దు. ఫస్ట్ పోయేది కిడ్నీస్. ఎందుకు పోతాయి అంటే అదంతా యాసిడిక్ అవుతుంది కాబట్టి. శరీరానికి ఎప్పుడైతే యాసిడ్ ఇచ్చామనుకోండి, తెలియకుండా ఏమవుతుంది, కిడ్నీలు మెల్లగా షింక్ అయిపోతాయి. దానికి ఇవ్వాల్సింది వీలైనంత వరకు బాగా ఓపెన్ అయ్యే ఆల్కలైన్ ఫుడ్. తాటి ముంజలు దొరుకుతాయి, లేకపోతే ఉసిరికాయలు దొరుకుతాయి, కొబ్బరి నీళ్ళు దొరుకుతాయి, ఎన్ని రకాల నన్నారు దొరుకుతుంది, సుగంధి అంటారు, ఇట్లాంటివి తీసుకోండి. కానీ సోడా రిలేటెడ్ మాత్రం శరీరానికి ఇవ్వద్దు. సో వీలైనంత వరకు ఏదైతే సమ్మర్లో ఇలాంటివి ఎక్కువ ఇంటి చుట్టుకాలు గృహవైద్యం ఏదైతే తెలుసుకొని మీ అందరూ ఈ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ దూరంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం.